గత కొద్ది రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డు అపవిత్రమైందని, నాణ్యత కోల్పోయిందని, అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడారని ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, హిందువుల మనోభావాలు గౌరవాలు దెబ్బతిన్నాయి. దాని మీద అనేక టెస్టులు వచ్చినప్పటికీ మళ్ళీ మళ్ళీ పదే పదే అదే మాటలు చెబితే మా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల పర్యటనకు రావాలంటే నెయ్యి కల్తీ విషయాన్ని పక్కన పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఒక సాకు చెప్పి, అదేవిధంగా నాలుగు జిల్లాల్లోని నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితమయ్యేలాగా కట్టడి చేయడం చాలా దౌర్భాగ్యం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు సుప్రీంకోర్టు జడ్జి దగ్గర కానీ సిబిఐ ద్వారా కానీ ఎన్క్వైరీ వేసి వాళ్ళ పాపాలు బట్టబయలు చేసి వాళ్లకు కఠిన శిక్ష భగవంతుడు కూడా విధించాలని మేమందరూ కూడా ఈరోజు పూజలు చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆ దోషులు బయటకు వస్తారు, ఆ దోషులను భగవంతుడు కఠినంగా శిక్షించాలని మీ ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం.